జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి గ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఈ నెల 22వ తేదీ నుండి నవంబర్ 4వ తేదీ వరకు జిల్లాల్లో నిర్వహించబడతాయని, కార్యక్రమంలో భాగంగా సోమవారం అర్బన్ హెల్త్ సెంటర్ మోతేవాడ 7వ వార్డులో ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉప్పాల శ్రీధర్ ప్రారంభించారు. జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో కుష్టు వ్యాధి నివారించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి సర్వే నిర్వహించడం జరుగుతుందని, దీనికోసం ఆశా వర్కర్లు మరియు మేల్ వాలంటీర్లతో ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుందని, రూరల్ ఏరియాలో 20 నుండి 25 ఇండ్లలో మరియు అర్బన్ ఏరియాలో 50 ఇళ్లలో సర్వే చేయడం జరుగుతుందని, ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మరియు గమనించాల్సిన విషయాలు, ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారని, ఎవరికైనా స్పర్శ లేని తెల్లమచ్చలు ఉన్నాయా, కాళ్లు చేతులు స్పర్శ లేక తిమ్మిర్లు వస్తున్నాయా, ఒక వ్యక్తిలో వర్ణరహిత చర్మము లేక మందమైన చర్మము లేక మెరుస్తున్న చర్మము, నూనె రాసినట్లు ఉండే చర్మము, చర్మంపై బుడిపెలు లేక కంతులు మరియు ఒక కన్ను గాని రెండు కళ్ళు గాని మూసుకపోవడం లేదా మాయని గాయాలు, చేతులపై కాళ్లపై గాని వంపు తిరిగినా లేక సింహపు పంజావలే ఉన్న చేతుల వేళ్లు కుంటుపడిన పాదము, పాదాల చేతుల్లోనూ కళ్ళల్లోనూ తిమిర్లు మొద్దుబారపోవడము, అరిచేతులోనూ అరికాళ్లలోపు స్పర్శ తెలియకపోవడము, ఇలాంటి వాటిని గమనించినప్పుడు లెప్రసీగా గుర్తించి అనుమానించి నిర్ధారణ చేసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిటిసిఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మరియు డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, ముదస్సరుద్దీన్ ఐ సర్జన్, పారామెడికల్ ఆఫీసర్ రూప మరియు డిపిఓ రాజేందర్ మరియు మెడికల్ ఆఫీసర్ సింధుజా, డిఎంఓ ఏ రాజేశం, సిఓ మధు, ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సో ఈ ఉద్దేశంతో ఏంటంటే, గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టిందంటే ఈ లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఇవాటి నుంచి 4th వరకు ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. దీనికి ఈ క్యాంపెయిన్ కంటే ముందంటే రెగ్యులర్గా మన అందరికి కూడా మన ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎం కానీ మెడికల్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇచ్చాం మనం లెప్రసీలో. ఎందుకంటే సర్వే చేయాలంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఆరోగ్య కార్యకర్తలకు సరిగిన అవగాహన ఉండాలి, ఏం సర్వే చేయాలి, ఎందు పర్పస్ ఆఫ్ సర్వే ఏముంది, ఎట్లా చేస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి, ఆ పేషెంట్ దొరుకుతారు మనకు, హిడెన్ పేషెంట్స్ అనేది. చాలామంది ఏంటంటే తెల్ల మచ్చలు చాలామందికి ఉంటాయి, ఆ తెల్ల మచ్చల మీద చాలామందికి అవగాహన లోపం ఉంటుంది, ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది జరగదు. సో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ మన గవర్నమెంట్ ట్రీట్మెంట్ పరిధిలోకి తీసుకురావడానికి, తర్వాత ఈ కొంతమందికి క్లా హ్యాండ్ ఉంటుంది, మన సినిమాల్లో చూసుకుంటాం ఈ క్లా హ్యాండ్ కానీ క్లా ఫుట్ కానీ, ఏళ్ళు వంకరవడం, కాళ్ళు వంకరవడం ఇట్లాంటివి అనేది జరుగుతుంది. ఆ స్టేజ్ రాకుండా ఏంటంటే ఒక పేషెంట్కి మనం క్లా హ్యాండ్ వచ్చి తర్వాత ఏమన్నా దీర్ఘకాలిక పుండు తయారై పెద్ద అల్సర్ తయారైంది అనుకోండి, అది మనకి ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది. సో ఎర్లీగా డిటెక్ట్ చేయడం ఉద్దేశంతో మన ఆశా వర్కర్స్ తర్వాత ఒక మేల్ వాలంటీర్తో వెళ్ళడం జరుగుతుంది. అర్బన్ ఏరియాలో అయితే ఒక 40 నుంచి 50 హౌజెస్ ట్రీట్మెంట్ మన సర్వే చేస్తారు, రూరల్ ఏరియాలో అయితే 15-20 హౌజెస్. సో అన్ని ఇళ్లలో పోయి వాళ్ళు చెక్ చేస్తారు, ఆ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో, ఆ ఇంట్లో అన్నకు ఎవరైనా తెల్ల మచ్చలు ఉన్నాయా, మొద్దుబారిన స్పర్శ లేని మచ్చలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా నరాల వీక్నెస్ లాంటిది ఏమైనా ఉందా, ఏమైనా కాపర్ కలర్ మచ్చలు ఉన్నాయా, ఏమైనా బుడిపల్ లాంటివి ఉన్నాయా, లేకపోతే కాళ్ళు ఏమైనా పుండ్లు దీర్ఘకాలిక పుండ్లు తగ్గని ఏమైనా కాళ్ళు పగిలి ఉన్నాయా, పగిలి స్పర్శ లేకుండా పగిలి ఉండడం అట్లాంటివి, లేకపోతే పెద్ద పెద్ద అల్సర్స్ డీప్ ట్రోఫిక్ అల్సర్స్ అంటారు అట్లాంటి అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వేళ్ళు కానీ కాళ్ళు కానీ చిన్నగా కావడం జరిగిందా, కాళ్ళు చేతులు వంకర పోవడం అనేది జరిగిందా, ఇవన్నీ సర్వే చేస్తారు. సో ఇవన్నీ సర్వే చేసిందంటే మనం పిహెచ్సీ కానీ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. రిఫర్ చేసిన తర్వాత మనం ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు గుర్తుపట్టి ఒక 6 మంత్స్ కానీ అలా రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, తక్కువ మచ్చలు 5 కన్నా తక్కువ మచ్చలు ఉన్న వాళ్ళకి 6 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది, 1.5 మిన వాళ్ళు అయితే కూడా 6 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది. సో 2 నరాలు కానీ మోర్ దెన్ 6 ప్యాచెస్ ఉన్న వాళ్ళకి మల్టీ డ్రగ్ థెరపీ, 6 మల్టీవియస్ లేదు MBMDT అంటారు, అది 1 ఇయర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఇవ్వడం మన ఏంటంటే ఈ కుష్టి వ్యాధి రహిత భారతదేశంగా చేయాలనే ఉద్దేశంతో, ఒక మహా ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో చేసిన ప్రోగ్రామ్ ఒకటి. అందరు కూడా మీ పాత్రికే మిత్రులుగా అందరూ కూడా దాన్ని సహకరించాలని కోరుతున్నాను. లిటరసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మన డిఎం ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ మరియు డాక్టర్ సదస్సు డాక్టర్ మరియు మా ఆశా వర్కర్స్ ఏమైనా అందరు పాల్గొనడం జరిగింది. ముఖ్య ఈ కేసు డిటెక్షన్ అనేది ఇప్పుడు ఆశా వర్కర్స్తో మనకి మెయిన్గా స్లమ్ ఏరియాస్, అర్బన్ రూరల్ ఏరియాస్ ఎక్కడైతే కేసెస్ ఎక్కువ ఉన్నాయో దాని మీద కాంప్లికేటెడ్ ఉన్న కేసెస్ దగ్గర ఫోకస్ చేసి వీళ్ళు సర్వే చేసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈ మనకు ముఖ్య ఉద్దేశం. సో ఈ లక్షణాలు ఈ మన ఆశా వర్కర్స్ కానీ ఎన్ఎంస్ కానీ ఊర్లలోకి వెళ్తుంటారు, ఎట్లాంటి వారిని కేసు ఫైండ్అవుట్ చేయడం, ఈ ముఖ్య లక్షణాలు ఇంతకుముందు శ్రీనివాస్ డాక్టర్ గారు చెప్పినట్టు చర్మం మొద్దుబారి పడినట్టు కానీ దాని మీద ముందే రాసినట్టు అనుకోవడం, కంతలు ఏర్పడడం కానీ, కాళ్ళ మీద చేతుల మీద పుండ్లు ఉంటే అవి గాయాలు మార్పుకపోవడం జరుగుతుంది, అలాగే ఒక కన్ను కానీ రెండు కన్ను కానీ ఊయలేకపోవడం సరిగా,
చేతుల్లో కూడా మన వీక్నెస్ అన్నట్టు, చేతులు సరిగా పట్టుకోక రావడం, కాళ్ళు నడవలేకపోవడం, ఇట్లాంటి తెల్ల తెల్ల మచ్చలు ఎక్కువ కనిపించిన ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వాడిని తీసుకొచ్చేసి మన పిఎస్సీలో కానీ మన ఏరియా హాస్పిటల్లో కానీ వాళ్ళకి టెస్ట్ చేసేసి దానికి ట్రీట్మెంట్ మొత్తం శ్రీనివాస్ డాక్టర్ గారు చెప్పినట్టు మల్టీ బ్యాసిల్లి బాబాసిల్లి అని రెండు రకాలు ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ అనేది మేము రెజ్యూమ్ అని ఉంటుంది. ముఖ్యంగా ఇది మల్టీ బ్యాసిల్లి బాబాసిల్లి ఉన్నప్పుడైతే 1 ఇయర్ ప్లస్ 8 మంత్స్ కంటిన్యూషన్, బాబాసిల్లి అయితేనేమో 6 మంత్స్ ప్లస్ 6 మంత్స్ కంటిన్యూషన్. ఈ రకంగా ట్రీట్మెంట్ రెజిమించి కంప్లీట్ ఎరాడికేట్ ఇంత ఉంది మనం టీబీ కదా 25 2025 భారతదేశం ఉంటుంది అనేది. ఇది కూడా మనకి ఆల్రెడీ కుష్టు వ్యాధి అనేది మనం లేదని డిటెక్షన్ చేసుకున్నాం, కానీ ఇంకా కొన్ని కేసులు దొరుకుతున్నాయి కనుక ఈ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళని ఫైండ్అవుట్ చేసి కుష్టు వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం స్టేట్ వైడ్ ప్రారంభించడం జరుగుతుంది. లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కింద ఈరోజు 22 నుంచి 4 నవంబర్ వరకు ఈ కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమం కింద ఆశాలు ప్రతి ఇంటికి వెళ్ళి డైలీ హర్బన్లో 40-50 హౌజెస్ విజిట్ చేయడం జరుగుతుంది. వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఏమైనా మచ్చలు కానీ ఏమైనా దద్దులు లాంటివి ఏమైనా ఉంటే పరిశీలించి వాళ్ళ పేరు నమోదు చేసుకొని పిఎస్సికి సబ్మిట్ చేస్తాం. ఇది ప్రోగ్రామ్. తర్వాత దాన్ని బట్టి దాన్ని వాళ్ళను పిఎస్సికి పిలిపించుకొని స్క్రీనింగ్ చేసి ఒకవేళ లెప్రసీ ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ మేము ఇవ్వడం జరుగుతుంది.